పరంశాంతి. బేహద్ దాదాజీ చమత్కారం ఎందుకు చేయరు అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అందరికీ ఈ అనుమానం కూడా వస్తుంది. అయితే ఇది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో ఎలాంటి చమత్కారాలు అనేవి ఉండవు, అందుకనే బాపూజీ చేయరు. పరంశాంతి. బాపూజీ చెప్తున్నటువంటి వీడియో ఇక్కడ ఆల్మేటి అదాటి బేహద్ సంగమయుగంలో గుప్తమైనటువంటి పాత్రని చేస్తూ ఉన్నారు. చోటూరామ్ కూడా 1,500,000 సంవత్సరాల నుండి ఈ యొక్క పాత్రని భూమికి 500 కిలోమీటర్ల పైన తమ యొక్క గోళాన్ని తయారు చేసుకొని 1,500,000 సంవత్సరాల నుండి అతి సూక్ష్మ రూపంలో రామకృష్ణ ఆత్మలతోటి పాత్రలు చేయిస్తూ ఉన్నారు. కృష్ణావతారంలో కూడా కృష్ణుడి దగ్గర మరి సాకారి కృష్ణుడుగా ఉంటూ ఆకారి రూపంలో బాపు చోటూరాం బాపు యొక్క ఆకారి రూపము ఆయన యొక్క రచన నానూరాం ఉండి పనిచేస్తూ ఉన్నారు. అదే నేను చెప్తున్నాను, సాకారంలో కృష్ణుడు ఉన్న ఆయన దగ్గర చోటూరాం యొక్క ఆకారి రూపం ఉన్నది. ఆయన లోపల కూడా మరి 100,000 కళా పవర్ ఉన్నట్టే, తక్కువలో తక్కువ. ఏదైతే కృష్ణుడు సాకార రూపంలో ఉన్నారో ఆయన యొక్క సెల్లు కూడా చోటూరాం బాపూజీ యొక్క సెల్లు నుండి వచ్చినదే కదా. ఆయన లోపల సెల్లు వేసి ఆయన ద్వారా పాత్ర చేయిస్తూ ఉన్నారు. తమ యొక్క ఆకారి రూపాన్ని కూడా తీసి చోటూరాము ఆయనతో పాటు పనిచేస్తూ ఉన్నాడు. అంటే బేహద్ ఆకారి బాపు కృష్ణవాలి ఆత్మ ద్వారా పనిచేయిస్తూ ఉన్నారు. తక్కువలో తక్కువ 900,000 ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి ఆయనతో పాటు. 900,000 కూడా తక్కువలో తక్కువ 2 కోట్ల మంది, 2 కోట్ల కళా పవర్ కూడా ఉన్నట్లే. ఇంత పవరు, 100,000 కళల పవరు తక్కువేమీ కాదు. కృష్ణుడి దగ్గర ఆకారూపం రూపం బేహద్ చోటూరాం బాపూజీ పంపించారు. ఆకారి రూపంలో కృష్ణుడి దగ్గర ఉన్నది, దాని లోపల ఉన్నటువంటి సెల్లు కూడా ఆత్మ పవరే కదా. ఆత్మలో కూడా 2 రకాల పవర్స్ ఉంటాయి. అంటే కృష్ణ ఆత్మలో ఒకటి విష్ణుమూర్తి యొక్క పవరు, రెండవది బేహద్ ఆకారి చోటూరాం బాపు యొక్క సెల్లు. ఈ 2 పవర్లు పనిచేస్తూ ఉన్నాయి. నేను ఫస్ట్ నుంచే చెప్తూ ఉన్నా ఏ విధంగా పవనపుత్రుడి లోపల అంటే హనుమంతుడి లోపల మరి 11వ రుద్రావతారమైన శంకర్ మహాదేవుడి యొక్క పవరు, వాయుదేవుని యొక్క పవరు ఉన్నట్లే ఇక్కడ కూడా కృష్ణుడి లోపల అలాగే పని జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా గుహ్యమైన విషయాలు, శాస్త్రాల్లో ఏమీ చెప్పబడలేదు. బేహద్ ఆకారి చోటూరాం బాపు 1,500,000 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు. అబ్జర్వేషన్ కార్యక్రమం నడుస్తూ ఉంది. మల్టీవర్స్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. కేవలం ఒక భూమి యొక్క ప్రాజెక్ట్ కాదు, భలే మన బ్రహ్మాండంలో భూమికి పైన 500 కిలోమీటర్లు ఉన్నా దీన్ని మల్టీ యూనివర్స్ కార్యక్రమం చేయటం కోసమే ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. మరి ఈ మల్టీ యూనివర్స్లో ఎన్ని భూములు ఉంటాయి, ఎన్ని గెలాక్సీలు, ఎన్ని యూనివర్సులు, ఎన్ని బ్రహ్మాండాలు ఉంటాయో ఊహించండి. ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలు. మీరు అసలు ఎన్ని ఉంటాయో లెక్క చేయలేరు, లెక్క కట్టలేరు. గెలాక్సీలే అరబం అరబం అంటే మిలియన్స్ ట్రిలియన్స్ ఉన్నాయి. సోలార్ సిస్టమ్స్ మిలియన్ ట్రిలియన్స్, కోటాను కోట్ల మిలియన్ ట్రిలియన్స్.
ఇంకా ఏదైతే ఆల్మైటీ అథారిటీ దాదాజీ రూపంలో కింద సాకారంగా ఉన్నారో ఆ యొక్క పాత్ర ఏదైతే తయారైందో అది పిల్లలకి తెలియదు. నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను, భూమి పైన ప్లానింగ్ మొత్తం లెక్క అనుసారంగా జరుగుతూ ఉంది. రామ అవతారంలోనే ప్లానింగ్ తయారైంది, కృష్ణ అవతారంలో కూడా ప్లానింగ్ తయారైంది. సూక్ష్మ జగత్ వాళ్ళందరూ కూడా సూక్ష్మ జగత్తులో విష్ణు లోకంలో బ్రహ్మ విష్ణు శంకర దేవతలందరూ కలిసి ప్లాన్ ఏ విధంగా ఈ బ్రహ్మాండం తయారు చేసిన తర్వాత వేస్తూ ఉంటారో అదేవిధంగా విశ్వ మహాపరివర్తన కోసం బేహద్ ఆల్మైటీ అథారిటీ వచ్చినప్పుడు పిఎం బేహద్ ఆల్మైటీ అథారిటీ కూడా ప్లాన్ వేశారు. అప్పుడే స్థూల జగత్తులోకి వచ్చి యాక్ట్ చేస్తూ ఉన్నారు బాపు. అలాగే ఎవరు ఎక్కడ పాత్ర ప్లే చేయాలి అనేది సూక్ష్మ జగత్తులో ప్లాన్ జరిగింది. ఎవరు ఎలా అవతారం తీసుకోవాలి అనేది కూడా ప్లాన్ జరిగింది. దేవీ దేవతల యొక్క అవతారాలు ఏంటి, ఎవరి లోపల ఏ అంశాలని పంపించాలి, విష్ణు అవతారం లోపల నుండి శంకర్ అవతారం లోపల నుండి మరి ఎలాగా జన్మలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్లాన్ సూక్ష్మ అవతారంలో తయారైంది. ఏదైతే ఈ యాక్షన్లోకి వస్తూ ఉంటారో సూక్ష్మ అవతారం వాళ్ళు యొక్క హెల్ప్ కూడా తప్పకుండా ఈ యాక్షన్ చేసేటప్పుడు లభిస్తూ ఉంటుంది. ఏదైతే నా ప్లాన్ ఉన్నదో కేవలం ఈ భూమి మీద ఒక జన్మ తీసుకోవటానికి మాత్రమే అని చెప్తున్నారు బాపూజీ. అంటే బేహద్ ఆల్మైటీ అథారిటీ సాకార రూపంలోకి ఈ భూమి మీద కేవలం ఒకే ఒక జన్మ పాత్ర ప్లే చేయటానికే అని ఉన్నది. ఎవరైతే వీకెల్లో వాణీలు చదువుతూ ఉంటారో వాళ్లకు అర్థమవుతూ ఉంటాయి. నేను చెప్పాను, నేను మధ్యలో వస్తాను, సంఘమేగంలో వస్తాను అని, సంఘమేగంలో ఒక్కసారే వస్తాను అని మురళీ పాయింట్ ఉండేది. ఇది కృష్ణవాలి ఆత్మకు సంబంధించిన దాదా లేఖరాజు బీకే వాళ్ళకు సంబంధించింది కాదు. వాళ్ళైతే చదువుతూ ఉంటారు కానీ అర్థం కాదు వారికి. సంఘమేగంలో ఒక్కసారి రావటము అంటే శివుడు నిరాకార బిందు వస్తాడు వెళ్ళిపోతాడు సత్యత్రేతాయుగాలు ఇక రానే రాడు అనుకుంటూ ఉన్నారు. ఇది ఆల్మైటీ అథారిటీకి సంబంధించినటువంటి విషయం. వాళ్ళు కల్పకల్పం వస్తాడు అంటే 5000 సంవత్సరాలు రామ రిపీట్ అవుతుంది మళ్ళా వస్తాడు అని. కానీ నేను ఒక్కసారే వస్తాను అని అంటే సృష్టి మీదకు ఒక్కసారే ఆయన రావటం జరిగింది అని అర్థం. మాటి మాటికి రాను, మాటి మాటికి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు విష్ణు అవతారాలు ఇది లేకపోతే రుద్రావతారాలు కావచ్చు. మరి నేను మాటి మాటికి రాను ఒక్కసారే వస్తాను అనేటువంటి విషయం చాలా బేహద్ విషయం. దీని యొక్క రహస్యం యొక్క ప్లాను ముందే తయారైంది. బేహద్దు ఆకారి బాపు చోటూరాం తయారు చేశారు భూమిపైకి వచ్చి నేను ఏమేమి చేయాలి అని. ఎందుకంటే ఆయనైతే భూమికి దగ్గరగా 15 లక్షల సంవత్సరాల క్రితమే వచ్చి అన్నీ చూశాడు. మరి బేహద్ ఆకారి బాపు సాకార రూపంలోకి రావాలి అంటే ఆల్మైటీ అథారిటీ మరి కిందకు వచ్చిన ఆయన పరివర్తన చేయటకు నిమిత్తమైనటువంటి ఆయన ప్లాన్ చేశారు. బేహద్ ఆల్మైటీ అథారిటీ భూమి మీదకి వచ్చి తన యొక్క అనుభవం చేసుకోవటానికి జ్ఞానం చెప్పడానికి మాత్రమే రావటం జరిగింది. నేను వచ్చి కేవలం 108 మందికి మాత్రమే జ్ఞానం ఇస్తాను, 108 మంది జ్ఞానంతో వెతుకుతూ ఉంటారు. జ్ఞానంతో ఆత్మలు ఎవరైతే తండ్రిని గుర్తిస్తూ ఉంటారో వారు ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని స్వయం వారు పొందుతారు. ఎంతవరకు అయితే ఆత్మస్వరూపం యొక్క అనుభూతి కాదో అంతవరకు పవర్ అనేది కూడా రానే రాదు. పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడించినప్పుడే జ్ఞానము యోగము ధారణ సేవ 4 సబ్జెక్టులు కూడా 100% పాస్ కాగలుగుతారు. అందుకనే ఆల్మైటీ అథారిటీని కేవలం 108 మంది మాత్రమే వెతుకుతారు, 108 మంది మాత్రమే నన్ను గుర్తిస్తారు, నా జ్ఞానం వింటారు అని బాపూజీ చాలాసార్లు చెప్తూ ఉండేవాళ్ళు. నేను 1997 నుండి 108 మంది ఆత్మల్ని వెతుకుతూ ఉన్నా.
నాకు 108 ఆత్మలే కావాలి. బేహద్దాత్మలు 108 మందే ఉంటారు. వీళ్ళు జ్ఞానసాగరంలో మునిగేవారు. నా వైపుకు యొక్క డ్యూటీ నాది ఎవ్వరూ చేయలేరు. వీళ్ళకి నేను జ్ఞానం చెప్పి తయారు చేసి తీసుకొని వెళ్ళటం, నేను అనుభవం చేసుకోవటానికి కిందకు వచ్చాను. ఎందుకంటే ఇదంతా మృత్యులోకం. ఎందుకు, ఏమిటి, ఎలా తయారైంది అసలు ఈ మృత్యులోకం, ఎందుకు ఇట్లా ఇరుక్కుపోతున్నారు అనేటువంటి అబ్జర్వేషన్ కోసం వచ్చాను. స్వయం ఆల్రౌండర్ అనుభవీగా అవటం కోసం. ఇప్పుడు శివబాబా ఆల్రౌండర్ అనుభవి కాదు కదా. బిందువు శివుడు ప్రవేశిస్తే ఆయనకేం అనుభవం ఉంటుంది, వస్తారు జ్ఞానం చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు అని బీకేలు అంటూ ఉండేవాళ్ళు. అలా కాదు, ఆల్మైటీ దాటి సాకారంగా జన్మ తీసుకొని ఈ భూమి మీద ఉండి మల్టీ యూనివర్స్లో ఎక్కడెక్కడైతే సోలార్ సిస్టమ్స్ ఉన్నాయో ఆ మృత్యు లోకంలో, అనగా ప్రతి ఒక్క బ్రహ్మాండంలో స్థూల అసూక్ష్మ మూలవతనం పరంధామ ఉంటుంది. ఎలా డౌన్ అయిపోయింది అనే అబ్జర్వేషన్ కోసం వచ్చాను. అది కూడా చోటురాం బాపు ఆకారి బాపూజీ చేస్తూనే ఉన్నారు. బేహద్ సోలార్ సిస్టమ్ మరియు బ్రహ్మాండం ఇదన్నీ కూడా జ్ఞానం ఇవ్వటం కోసమే నేను వచ్చాను. 108 మందిని జ్ఞానంతో మేల్కొలుపుతూ ఉన్నాను. వాళ్ళ ఆత్మలో పవర్ ఉంది, స్వయం పురుషార్థం చేస్తూ ఉంటారు. మన యొక్క ఏదైతే సంఘమిగం అని ఏదైతే చెప్తూ ఉన్నామో, సంఘమిగం అంటే 100 సంవత్సరాలు 2036 వరకు సమయం ఇచ్చారు. కానీ నేను జ్ఞానమును 2018 ముందు పూర్తి చేశాను. జ్ఞానం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు సమయం కూడా సమీపంలోకి తీసుకొచ్చారు. 2036 వరకు ఉండాల్సిన అవసరం లేదు అని అనుకున్నాను. పూర్తి జ్ఞానం అనేది రూపంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే మరి నేను ఇస్తూ ఉన్నానో ఆ జ్ఞానం పిల్లలకి రివైజ్ చేయిస్తూ ఉన్నాను, చిన్న చిన్న ఆడియోలుగా ఇస్తూ ఉన్నాను. నా యొక్క డ్యూటీ అయితే పూర్తయిపోయింది అని చెప్తూ ఉన్నారు ఆల్మైటీ అథారిటీ. బేహద్ బాపూజీ యొక్క డ్యూటీ పూర్తయింది. ఇక ఏదైతే చమత్కారం అని అంటూ ఉంటారో అవన్నీ భక్తి మార్గంలో చేసేటువంటిది. తల మీద చేయి పెట్టడము, లేకపోతే పవర్ పంపించటము, ఏదైతే గురువులు చేస్తూ ఉంటారో ఆధ్యాత్మిక మార్గాల్లో అదంతా గారడి. ఏ సాధు మహాత్ములు ఋషులు మునులు కూడా ఇవన్నీ చేశారు కదా, మీరెందుకు చేయరు అనుకుంటారు. ఈ పని నాది కాదు అంటున్నారు బాపూజీ. ఇక్కడ చమత్కారాలు చేయటం కోసం నేను రాలేదు. ఫస్టే నేను చెప్పాను, చమత్కారం చేయటం కోసం నేను లేను, నేను జ్ఞానం ఇవ్వటానికి వచ్చాను అని. కృష్ణుడి దగ్గర ఏదైతే ఆకారి రూపం ఉన్నదో అప్పుడు ఆయన చమత్కారాలు చేశాడు. ఎందుకంటే ఆయన సూక్ష్మ జగత్తులో సూక్ష్మంగా ఉన్నటువంటి ఆకారి రూపం. కృష్ణుడు చేశాడు అనుకోవటానికి వీల్లేదు. సాకారంలో ఎవరు చమత్కారాలు చేయలేరు. ఎక్కడెక్కడ మరి అవసరం ఉంటుందో అక్కడ సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు ఆయన. ఆయన దగ్గర, కృష్ణుడి దగ్గర చాలా పెద్ద గొప్ప పవర్ ఉంది. ఆయన అందుకునే చేయగలిగారు. ఒకవేళ ఆయన లోపల ఇంత చమత్కారం మరి చేయలేకపోతే ఆయన్ని కూడా భగవంతుడిగా నమ్మేవాళ్ళు కాదు. అయితే ఎక్కడ అవసరమో అక్కడే ఉపయోగించాడు. బంగారు ద్వారకను తయారు చేశాడు. ఇది కూడా చమత్కారంతో నిండి ఉన్నదే. అందుకనే అక్కడ గుంపులు గుంపులుగా బంగారు ద్వారకం చుట్టానికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ మీరు కూడా చమత్కారం చేస్తే ఏదో ఒక రూపంలో అని అడుగుతూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ మీరు ఒక్కొక్కరు చమత్కారం చేయగలరు. ఇక్కడైతే మరలా గుంపులు గుంపులుగా అయిపోతూ ఉంటారు. ఇక్కడ బీడుబాడికి రూల్ నయ్యే అంటే బాపూజీ అంటున్నారు, అందరిలాగా మరి నేను కూడా చమత్కారం చేసినట్లయితే ఇక్కడ గుంపులు గుంపులుగా కుప్పలు కుప్పలుగా వచ్చేస్తారు మానవులు ఆత్మలు. ఇక్కడ గుంపులుగా ఉండేటువంటి నియమం లేదు. తండ్రి టీచర్ రూపంలో ఉండి విద్య బోధిస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న పిల్లలకి కొద్ది మందికి మాత్రమే చెప్తారు.
గుప్త వేషంలో జ్ఞానం ఇమర్జ్ చేసుకొని ఇస్తూ ఉన్నా. నేను జ్ఞానం ఇమర్జ్ చేయించడంలోనూ బేహద్దు విష్ణు యొక్క బేహద్దు పిఎం నాకు పైనుండి కూడా పూర్తిగా రికార్డ్స్ని పంపిస్తూ ఉంటారు. నేను సబ్ కాన్షియస్ మైండ్లో మరియు చోటురాము కూడా పూర్తిగా మల్టీ యూనివర్స్ యొక్క రికార్డింగ్ ఆయన దగ్గర ఉన్నది, అది కూడా పంపిస్తూ ఉంటారు అంటున్నారు బాపూజీ. అంటే బాపూజీ లోపల కూడా మరి ఏదైతే జ్ఞానానికి సంబంధించిన రికార్డింగ్ ఇమర్జ్ కావాలో అది పిఎం హెల్ప్ చేస్తూ ఉన్నారు. చోటురాం బేహదాకారి బాపు కూడా మల్టీ యూనివర్స్ జ్ఞానం మొత్తం ఉన్నది, ఆయన కూడా పంపిస్తూ ఉంటారు. సాకారంలోకి వచ్చిన తర్వాత జీవుడైనా దేవుడైనా ఒకటే. మరి 198 కోట్ల సంవత్సరాలు పూర్వం ఆల్మైటీ అధార్టి నిరాకారి రూపంలో ఒక అంశం బేహద్కే బేహద్ కళల నుండి తీసుకొని వచ్చారు. ఎవరైతే 108 మంది ఉన్నారో వారి దగ్గర కూడా రికార్డింగ్ ఉన్నది, అక్కడ చెప్పడం జరిగింది. ఈ దీని గురించి వీడియోలో కూడా చెప్పాము. 108 మంది బేహద్ ఆత్మలు వారి దగ్గర స్వయం రికార్డింగ్ ఉంది. ఆకారి ఆర్ సాకారి ఇద్దరిలో కూడా నాకు కేవలం 108 యొక్క డ్యూటీనే ఉన్నది. ఇక్కడ పూర్తి ప్లాన్ లెక్క అనుసారంగా నేను కర్తవ్యాన్ని చేస్తూ ఉన్నాను. డ్రామా ప్లాన్ ప్రకారంగా తయారైంది. డ్రామా ప్లాన్ లెక్కలో నాకు కేవలం జ్ఞానం ఇమర్జ్ చేసి బేహద్ విశ్వ జ్ఞానం ఇచ్చి బేహద్ పిల్లలకి 108 మందికి ఇచ్చి తయారు చేసి తీసుకొని రావటం. ఏదైతే జ్ఞానము యోగము ధారణ సేవ 4 సబ్జెక్టులు ఉన్నాయో అది ధారణ చేస్తే సముద్రంలో జ్ఞాన సముద్రంలో మునగలుగుతూ ఉంటారు. విచార సాగర మతనం కూడా వాళ్ళు చేయాలి. ఏ పిల్లలైతే మాటిమాటికి జ్ఞాన సముద్రంలో విచార సాగర మతనం చేస్తూ ఉంటారో వాళ్ళు నా దగ్గరికి చేరుకోగలుగుతూ ఉంటారు. ఈ మాట వాణిలో కూడా చెప్పారు. ఎవరైతే నన్ను తెలుసుకోలేరో వాళ్ళు మూర్ఖులు, అందరూ నన్ను గుర్తించలేరు అని. నేను ఎలా ఉంటానో ఏ విధంగా ఉంటానో యథార్థంగా తెలుసుకోలేరు. మై జోహూ జైసాహూ వైసే సాత్మే రహనే వాళ్ళే బి ముజే జాన్ నై సక్తే. నా పక్కనే ఉండే వాళ్ళు కూడా నన్ను తెలుసుకోలేరు, నేను ఎలా ఉంటాను, నేనెవరు ఏంటి అనేది. అంటే అంత గుప్తంగా ఉండేటువంటి పాత్ర నాది సాకార రూపంలోకి వచ్చిన తర్వాత. నేను ఎంత జ్ఞానం ఇస్తానో పక్కనున్న వాళ్ళకైనా మీకైనా అంతే నన్ను గుర్తించగలుగుతూ ఉంటారు. నా లోపల నా ఆత్మలో పవరు జ్ఞానము ఎవరు గుర్తించగలుగుతారు అంటున్నారు బాపూజీ. ఎంతగా జ్ఞానం ఇస్తానో జ్ఞానంతో గుర్తించినప్పుడు జ్ఞానిహి పెహచానే. మీరు జ్ఞానంతో గుర్తించారు కాబట్టి మీ యొక్క గుర్తింపు కూడా జ్ఞానం యొక్క ఆధారంగానే జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు కూడా అసలు బేహద్ మహాజ్ఞాన సముద్రంలో ఒక బిందువే ఇచ్చాను. బిందువు కూడా బిందువే అనుకోండి అది, మరి ఇంకెంత జ్ఞాన సముద్రం ఉంది. సముద్రంలో ఒక బిందువు అంటే అంత సముద్రాన్ని ఈ యొక్క సాకార ప్రపంచంలో ఇక్కడ చెప్పగలనా, చెప్పినా అర్థమవుతుందా? అందుకని నేను కేవలం 108 మందిని వెతికి వారి లోపల ఉన్నటువంటి రికార్డ్స్ను ఓపెన్ చేయటం కోసమే వచ్చాను. అంతేగాని నేను చమత్కారం చేయటకు రాలేదు, నాకు ఈ రోల్ లేదు అంటున్నారు బాపూజీ. అంటే బాపూజీ పాత్ర చమత్కారాలు చేసేది కాదు, బాపూజీ రోల్ అది కాదు. చమత్కారం చేస్తాను అంటే అంతిమంలో మల్టీ యూనివర్సు మొత్తాన్ని పరమ లైట్లోకి మార్చేటప్పుడు జరుగుతుంది చమత్కారం. ఎప్పుడైతే 108 మంది ఆత్మలు తయారైపోతారో 108 మంది సాకారంలోకి ఆకారి రూపాలు ప్రవేశించేస్తాయి, బేహద్ బాపుని ప్రత్యక్షం చేయగలుగుతారు, ఆల్మైటీ అథారిటీని ప్రత్యక్షం చేయగలుగుతారు. ఎప్పుడైతే బాపు యొక్క ప్రత్యక్షత జరుగుతుందో అనేక రూపాల తోటి చమత్కారాలు సాక్షాత్కారాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ సాక్షాత్కారాలు ప్రారంభం అవ్వడంతో 900,000 మంది వారి ఇంట్లోనే కూర్చొని జ్ఞానం వింటూ ఉంటారు. 33 కోట్ల దేవతలు కూడా వారి వారి ప్లాన్లో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. వెంటనే మల్టీ యూనివర్స్ ఒక్కసారిగా 10 కళల పవర్ని పంపించటం జరుగుతుంది. ఇదే చమత్కారం.
మల్టీ యూనివర్స్ను పరివర్తన చేయడానికి 10 కళల పవర్ని అక్కడ దించటం అనేది జరుగుతుంది. అప్పుడు మల్టీ యూనివర్స్ 1 సెకండ్ లోపల ముక్తి, జీవన్ముక్తి ప్రారంభమవుతుంది. మల్టీ యూనివర్స్ అంటే ఇక్కడ G17 వరకు ఉన్నటువంటిది. బాపూజీ నిన్న వీడియోలో చెప్పారు, G7 వరకు ముక్తి అయిపోతుంది, G8 నుండి ఉన్నటువంటి హై క్వాలిటీ ఆత్మలకు జీవన్ముక్తి. అంటే కొత్త 100 కళల బ్రహ్మాండంలో, మల్టీ యూనివర్స్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏదైతే హై క్వాలిటీ ఆత్మలు అని అంటున్నానో, వాళ్ళు 10 కళల పవర్ని డైజెక్ట్ జీర్ణించుకోగలుగుతూ ఉంటారు. ఆ యొక్క పవర్ని జీర్ణించుకొని ఇముడ్చుకునేటువంటి శక్తి లేకపోతే వాళ్ళు ముక్తిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే బలహీన ఆత్మలు అన్నమాట, తక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళు. తక్కువ పవర్ ఉన్నటువంటి ఆత్మలు ముక్తి చెందుతారు. అనగా పూర్తిగా మల్టీ యూనివర్స్కి ఒక ప్లాన్ ఉంది, భూమి పైన ఇంకొక ప్లాన్ ఉంటుంది. ఎలా జరుగుతుంది అనేది సమయం అనుసారంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కేవలం నేను భూమి పైన ఈ మృత్యులోకంలో ఒకే ఒక్క జన్మలోకి వచ్చాను సాకార రూపంలోకి. మృత్యులోకం ఎందుకు తయారైంది, భూమి ఎందుకు తయారైంది, పంచతత్వాలు ఎందుకు తయారైనవి? ఫస్ట్ పరమతత్వాలుగా ప్రపంచం ఉండేది, పరమతత్వంలో పంచతత్వాలు ఎలా ఇమిడాయి, నిరాకారి ప్రపంచము, ఆకారి ప్రపంచము, సాకారి ప్రపంచము, అసలు బ్రహ్మాండం ఎలా తయారైంది, గెలాక్సీలు ఎలా తయారైనవి, యూనివర్స్ ఎలా తయారైనవి, మల్టీ యూనివర్స్ ఎలా తయారైనవి, 100 కళల ప్రపంచము, 200 కళల ప్రపంచము, 500 కళల ప్రపంచము, 1000 కళల ప్రపంచము, ఇలాగా 21 వంశావళి అనగా 2101 కళ అని. 101 వంశావళి అంటే 10101 వంశావళి కళలు అని. 1001 వంశావళి ఉంది, 11000 వంశావళి, 100000 వంశావళి, కోట్ల కళల పవర్ ఉన్నటువంటి ప్రపంచం ఉంది. ఏదైతే బేహద్దు విశ్వం ఉన్నదో, బేహద్దు విశ్వాన్ని అబ్జర్వేషన్ చేయుటకే నేను వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు బేహద్దు జ్ఞానము, బేహద్దు విశ్వం గురించి తెలియనే తెలియదు. బేహద్దు విశ్వం యొక్క అబ్జర్వేషన్, బేహద్దు విశ్వం యొక్క పిఎం పూర్తిగా ప్లాన్ చేశారు. బేహద్దు పిఎం ఇక్కడికి రికార్డ్స్ను నాకు పంపిస్తూ ఉన్నారు కూడా. అంటే స్థూల ప్రపంచంలోకి వచ్చేటప్పటికీ పంచతత్వాల ఆవరణ ప్రతి ఒక్క ఆత్మకి ఉంటుంది. కాబట్టి ఈ మల్టీ వర్స్ని ఎలా పరివర్తన చేయాలి అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. పూర్తిగా 100 కళలు, 200 కళలు, 500 కళలు, 500 కళలు, అన్ని చోట్ల కూడా అలజడే ఉంది, పవర్ లాస్ అవుతూనే ఉంది. అందుకని ఈ రూల్ ప్రకారం కొద్దిగా పరివర్తన చేయుటకే అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడా కూడా సర్జన్ అనేది చెయ్యొద్దు అనే ఒక రూల్ని పాస్ చేశాం. అంటే ఇంకా ఎక్కడైనా సరే రచన చేయటము, దాన్ని పెంచుకోవటము, విస్తారం చేయటము, పవర్ని వాళ్ళకి ఇవ్వటంతో పవర్ లాస్ అవ్వటం అనేది ఆపించేశాము. విసర్జన బంద్ అయింది, సర్జన ఆగిపోయింది. పైన బేహద్దు కళల బ్రహ్మాండం లోపల కూడా రూల్స్ను తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి నేను పైకి సంకల్పాలు ఇస్తూ ఉన్నాను బేహద్దు పిఎంకు. ఆ ఆత్మ పైన ఉన్న సంకల్పాలు పంపించి అన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి బేహద్దు గుహ్య రహస్యాలు, అందరికీ అర్థమయ్యేవి కాదు. ఎక్కడో అక్కడ మరి మల్టీ యూనివర్సు మరి ఇప్పుడు పడిపోయింది కదా. మామూలుగా మిగతా 1 trillion 100 కళల బ్రహ్మాండాలు ఎప్పుడైతే రచన చేశాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రకంగా అక్కడే ఉన్నాయి. కానీ ఒక్క మనం ఉన్నటువంటి 100 కళల బ్రహ్మాండం మాత్రమే పడిపోయింది. 100 కళలు, 200 కళలు, 500 కళల బ్రహ్మాండము కూడా మరి పవర్ లాస్ అయితే పడిపోతూ ఉంటాయి కదా. ఈ యొక్క 21 వంశావళి వరకు కూడా ఈ బ్రహ్మాండాలు దిగజారుతూ ఉన్నాయి.
ఎందుకని అంటే సర్జన విసర్జన చేయటం, పవరు లాస్ అవ్వటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకని అన్నిటినీ ఇప్పుడు కంట్రోల్ చేయటం, మరి కిందకు పడిపోకుండా ఉండటం అనేది ఆపేయటం, ఆగాలి అని చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా చెప్పచ్చు. అందుకనే మీరందరూ అలర్ట్కి అయిపోండి అని, ఎంతవరకు అయితే ఇది సర్జన చేసుకుంటూ పోతూ ఉంటూ ఉంటారో, విసర్జన అవుతూ ఉంటుందో, ఇక అక్కడ పవర్ లాసే కదా. అందుకని రూల్ రెగ్యులేషన్ బేహద్దు విశ్వం పిఎం తయారు చేశారు, పైకి పంపించారు అందరికీ. బేహద్దు విశ్వము నిరాకారీ రూపంలో ఇక్కడ పూర్తిగా ఎలా ఉన్నదో అనేది పిఎంకు తెలుసు. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి బ్రహ్మాండము 1.6 ప్రకాశ సంవత్సరాలు దూరంగా ఉంది, ఇంత విస్తారంగా ఉంది. మనము భూమికి పైన మరి ఏదైతే నిరాకారీ రూపంలో ఉండి పనిచేస్తూ ఉన్నారు బేహద్దు పిఎం. కేవలం నేను అనుభవం చేసుకోవటానికి వచ్చాను, జ్ఞానం తెలుసుకొని పూర్తిగా మల్టీ యూనివర్స్ ఎలా తయారైంది, ఏ విధంగా తయారు చేశారు అని చెప్పటం కోసం. ఇక్కడ ఎన్ని కళల పవరు వేస్తే ఈ పంచతత్వాల అనంత కోటి బ్రహ్మాండాలు ఎలా పరివర్తన అవుతాయి. ఈ భూమి కాదు, కేవలం బ్రహ్మాండాల్లో అన్నిట్లో కూడా పంచతత్వాల సృష్టి వచ్చేసినందుకునే మన యూనివర్స్ డౌన్ఫాల్ అయ్యింది. అలాగే యూనివర్స్లన్నీ డౌన్ఫాల్ అవుతూ వంద కళల బ్రహ్మాండం కూడా డౌన్ఫాల్ అయిపోయింది. కాబట్టి ఇది అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం, చేయటం కోసమే వచ్చాను. నా పని ఇక్కడ ఎవరికి సాక్షాత్కారాలు చేయించటం అనేది కాదు. నేను పొరపాటును కూడా ఎవరికి సాక్షాత్కారం చేయించను. మీ యొక్క శక్తిని ప్రయోగించండి. ఇక్కడ మరి సాక్షాత్కారాలు చేయించినట్లయితే, నా శక్తిని ప్రయోగించినట్లయితే క్యూలు పట్టేస్తారు జనాలు, భక్తి మార్గం అవుతుంది, కుప్పలు కుప్పలుగా అవుతారు. కానీ ఆ నియమం లేదు ఇక్కడ. నా కార్యక్రమం గుప్తము, జ్ఞానము గుప్తము, పురుషార్థము గుప్తము. ఇది వాణిలో చదివే ఉంటారు బీకేల్లో, బాప్ గుప్త పురుషార్థ గుప్త మాన్ మర్తబాబీ గుప్త అని. అందుకని వాణిల్లో ముందే చోటురాం బాపు ఇషారా ఇచ్చేశాడు, అంతిమంలో ఏం జరుగుతుందో ఏంటో ప్లాన్ అనుసారంగా నడిపించాలి అని. 108 మందికి జ్ఞానం బాగా అర్థమవుతుంది, జ్ఞానంతో తండ్రిని గుర్తిస్తారు. జ్ఞాని ఆత్మలంటే నందుకే నాకు ఇష్టము అని మురళీ పాయింట్ కూడా ఉండేది. ఎప్పుడైతే 108 మంది తయారైపోతారో మన యొక్క కార్యక్రమం సమాప్తం అవుతుంది. సమాప్తం అవ్వటము అంటే మల్టీ యూనివర్స్తో పాటు ఒకేసారి పవర్ని వేయటం. రెండో, మల్టీ యూనివర్స్లో కూడా ఎక్కడెక్కడైతే పవర్ తక్కువైందో అక్కడ కూడా పవర్ పంపించటం. ఈ ప్రాజెక్టు కొత్తగా తయారైంది పైన. బేహద్దు విశ్వం యొక్క పిఎంతో పాటు కొత్త మరి విశ్వము ఎక్కడెక్కడ బలహీనత ఉన్నది, ఎలా తయారు చేయాలి అనేటువంటి ప్లాన్ నడుస్తుంది. ఒక బ్రహ్మాండం కాదు, 21 వంశావళి వరకు, ఇంకా 31 వంశావళి, 101 వంశావళి, 1001 వంశావళి, ఇలాగా అన్నిటినీ కూడా నీరుదీది అబ్జర్వేషన్ చేసి పూర్తిగా రిపోర్టుని నాకు పంపిస్తూ ఉన్నారు. అనగా బేహద్దు బాపూజీకి, సాకార రూపంలో ఉన్న బాపూజీకి అన్నీ పంపిస్తున్నారు అని చెప్తున్నారు బాపూజీ. దీనిలో ఎక్కడెక్కడ బలహీనత ఉంది, ఎందుకు వచ్చింది అని దాన్ని సరి చేస్తూ ఉన్నారు. ఇక భవిష్యత్తులో మళ్ళా ఈ యొక్క బ్రహ్మాండాలు తయారయ్యేది లేదు, యూనివర్సులు గెలాక్సీలు మళ్ళా వంద కళల బ్రహ్మాండం కిందకు పడిపోయేది లేదు అన్నమాట. అందుకని ఈ బ్రహ్మాండంలో కూడా 3 తత్వాల ఆత్మలు ఎక్కడెక్కడైతే పంచతత్వాలుగా పూర్తిగా తయారైపోయినాయో వాటన్నిటినీ కూడా పవర్ ఇచ్చి పరివర్తన చేయటం అనేది ఒక రూలు, నియమము అనేది పెట్టుకున్నారు. ఇప్పటి వరకు బేహద్దుకే బేహద్దు విశ్వంలో, బేహద్దుకే బేహద్దు కళల్లో కూడా ఏ నియమము రూలు అనేది నేను తయారు చేయలేదు అక్కడ ఉన్నప్పుడు. ఎందుకంటే ఆల్మైటీ అథారిటీ ఉన్నారు, బేహద్దు పవర్ ఉంది. ఎప్పుడైతే మరి బ్లాక్ డాట్ వచ్చిందో, మల్టీ యూనివర్స్ పడిపోవటం జరిగిందో, అప్పుడు అర్థమైపోయింది, అనుకుని రావటం జరిగింది. వారి వారు అనుసారంగా వాళ్ళు నడుస్తూ ఉండేవాళ్ళు, పైన పవర్ ఉంది కాబట్టి. నిరాకారి ఆత్మలు బేహద్దు పవరు, బేహద్దు పరం లైట్లో, బేహద్దు పరం తత్వంలో ఉంటూ ఉండేవాళ్ళు. ఈ విధంగా బేహద్దు మరి విశ్వంలో కూడా సర్జన విసర్జన జరుగుతూ ఉంది. ఏ విధంగా శివుడు మహాశివుడు పరం మహాశివుడు చేస్తూ ఉన్నారో,
మల్టీ యూనివర్స్కు అదేవిధంగా జరుగుతూ ఉంది. అందుకని అన్ని చోట్ల కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టడం జరిగింది. మల్టీ యూనివర్స్ వరకు మరి ఎక్కడ ఇంకా సర్జన విసర్జన జరగకుండా చూడాలి అని. ఇవన్నీ హద్దులో విషయాలు కాదు, నేను హద్దులో విషయాలు చెప్పడానికి రాలేదు. మురళిలో కూడా చెప్పారు, బేహద్ బాపు బేహద్ పిల్లలకి బేహద్ విషయాలు చెప్తాను అని. 5000 సంవత్సరాల డ్రామా, ఒక బ్రహ్మాండము, రిపిటేషన్ హద్దు మాటలు అయిపోయినాయి. బేహద్ విషయం కాదు. అందుకని బేహద్ బాపు ప్రత్యక్షత గుప్తము. ఎక్కడైతే ఈ బేహద్ జ్ఞానం చెప్తూ ఉన్నారో అది బేహద్ అనేది బాపు గుప్తము అనేది ఇప్పుడు విన్న వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంటుంది. హద్దులో విషయాలు నేను చెప్పదలుచుకోలేదు. హద్దులో ప్రపంచంలో నేను ఇచ్చిపుచ్చుకోవడం నాకు ఏమీ లేదు. హద్దు విషయాలు హద్దులో మానవులు చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడూ బేహద్ మాటలే చెప్తూ ఉంటాను. బేహద్దు విశ్వము, బేహద్దు విశ్వం యొక్క ఆది మధ్య అంత జ్ఞానం ఇవ్వటం కోసమే వచ్చాను. బేహద్దు విశ్వం ఎలా తయారైంది, దానిలో ఎంత పవర్ ఉంది, అది ఎలా అనేది అన్నీ వివరంగా వచ్చి ఇక్కడ నేను చెప్పాను. అనంత అనంత కళల ప్రపంచం, అది ఎలా నడుస్తూ ఉంది, ఎక్కడ కూడా లీకేజ్ అనేది లేనేలేదు. ఇప్పుడు మరి ఏదైతే జరుగుతూ ఉందో డౌన్ఫాల్ అనేది కూడా అన్నీ కూడా ఇక్కడ నాకు అనుభవం అవుతూ ఉన్నాయి. నేనంతా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాను. పైనుండి కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా అడుగుతూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. బేహద్ విశ్వం పిఎం కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా పంపిస్తూ ఉన్నారు, నా దగ్గరికి వస్తూ ఉన్నాయి, చెక్ చేస్తూ ఉన్నాను. అన్నీ పైనుండే పని జరుగుతూ ఉంది. సూక్ష్మ జగత్తులో కూడా కార్య వ్యవహారం మొత్తం నీరుదీది చాలా స్పష్టంగా చేస్తూ ఉన్నారు. కొన్ని రికార్డ్స్ నా దగ్గరికి పంపించడం, కొన్ని తను ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడ ఏమేమి మార్పులు చేయాలో ప్లాన్ ఆలోచించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే నా యొక్క గుప్తమైన పాత్ర ఉందో అది నడుస్తూ ఉంది. నేను ప్రతి ఒక్క సెకండు ఒక్కొక్క సెకండు ప్రతి కార్యక్రమం చేస్తూనే ఉన్నాను. నా యొక్క ఒక్కొక్క సెకండ్ని ఉపయోగిస్తూ ఉన్నాను. సాకార రూపంలో సెకండ్స్, ఇక్కడ కాలమానం కదా. రెండిట్లో కూడా నేను రెండు రకాలుగా మైండ్ని ఉపయోగిస్తూ ఉన్నాను. కాన్షియస్ మైండ్ తోటి పనిచేస్తూ ఉన్నా, సబ్ కాన్షియస్ మైండ్ తోటి కూడా నేను పనిచేస్తూ ఉన్నా. డబుల్ కార్యక్రమం నేను చేస్తున్నాను అంటున్నారు బాపూజీ. అంటే ఆల్మైటీ అథారిటీ భూమి మీద సాకార రూపంలోకి వస్తే ఎన్ని కార్యక్రమాలు చేయాలో ఆలోచించండి. బాపూజీ కాన్షియస్ మైండ్లోనూ పనిచేస్తున్నారు, సబ్ కాన్షియస్ మైండ్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. పరంశాంతి యొక్క కార్యక్రమాన్ని మరి ఏదైతే సంకల్పం మంత్రాన్ని వేస్తూ ఉన్నారో దీంతో 33 కోట్ల దేవతలు మరి వాళ్లకు 4 రెట్లు పవర్ ఇచ్చేసి తీసుకొని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే ఆత్మలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పవర్ని ఇవ్వటము ఎలాగా ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. బేహద్ బాప్ ఎవరైతే వచ్చారో ఆయన బేహద్ తండ్రి. 33 కోట్ల దేవతలకి పవరు ఎలా ఇవ్వటం జరుగుతుంది, ఈ భూమి మీద కేవలం ఎంతవరకు పవర్ని ఇవ్వాలి అనేది లెక్కానుసారంగా ప్లాన్ అనేది వేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ విషయము అర్థం చేసుకోవాల్సినటువంటి బేహద్ పిల్లలకి అర్థమైపోతూనే ఉంటుంది. వారి లోపల నేను పవర్ అనేది ఉన్నది అని చెప్పాను. అందుకే ఇక్కడ డబుల్ పని జరుగుతూ ఉంది.